నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీవితంలో వచ్చే సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కాదని మనోధైర్యంతో సమస్యలను అధిగమించాలని పేర్కొన్న ఎస్పీ రఘువీరారెడ్డి అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ రామకృష్ణ విద్యా సంస్థల్లో నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీ ట్రిపుల్స్ 2022 ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నెట్వర్క్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై అవగాహన లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని వేధింపులకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్పీ రఘువీరారెడ్డి అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమస్యలను సమర్థవంతంగా ధైర్యంగా అధిగమించడానికి ప్రయత్నించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడరాదని ఎస్పీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ వైద్యులు, శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది మరియు పోలీసు అధికారుల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణపై పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న తరుణంలో ప్రజలలో ఒత్తిడి కారణంగా ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మంది బలవర మరణానికి గురవుతున్నారని తెలిపారు. వీరిలో అధిక శాతం యువత ఉండటం గమనార్హమన్నారు. మన ముందు తరాల వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, కుటుంబ పెద్దలు ఉండేవారని, ఉమ్మడి కుటుంబాలు ఉండేవారని, సమస్యలు వస్తే వారు ధైర్యం ఇచ్చి సమస్యలకు పరిష్కారం చూపేవారని తెలిపారు. మహిళలు ఏ సమస్య ఎదురైనా దిశ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల కోసం వారి సమస్యలను తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. అనంతరం ఆత్మహత్యల నివారణపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రభాకర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, వైద్యులు పాల్గొన్నారు. శక్తులా తోడ్పడతాను, వారి ఎడల ఉన్నత భావనతో కించపరచడం కానీ, వేదిక చేసి అశ్రద్ధ చేయడం కానీ చేయకుండా నైతికంగా ధైర్యం చెప్పి తక్షణమే మనోవైద్య నిపుణుల సలహాలు పొందే విధంగా ప్రోత్సహించి సహాయ సహకారాలు అందిస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఒత్తిడుల వలన జీవిత సమస్యల యందు లేదా కుంగుబాటుకు లోనై నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య ఆలోచనలు ప్రయత్నాలు చేసుకోకుండా వారికి ఓర్పు సహనములు పెంపొందించి ధైర్య సాహసాలతో ఎదుర్కొనే మానసిక ధైర్యం కలిగి ఆత్మహత్యను నివారించు. मानवुनि जीवितंलो वच्चे अनेक समस्यलकु परिष्कारं आत्महत्य शरणं कादु। आत्महत्य चेसुकुनि जीवितान्नि मध्यंतरंगा मुगिंपु चेयटं द्वारा कुटुंब सभ्युलकु बंधुवुलकु श्रेयभिलाषुलकु तीरनि शोकान्नि मिगिल्चिन वारौतारु। ई मार्गं सरैनदि कादनि समस्यलनु समर्थवंतंगा ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని కలిగి ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు। ఆత్మహత్యల నివారణ ఒక సామాజిక బాధ్యతగా జీఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను నిర్వహణలో ఐఎంఏ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ నంద్యాల క్రిటికల్ కేర్ రావుస్ జూనియర్ కళాశాల న్యూక్లియస్ కళాశాల సంయుక్త నిర్వహణలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనాలని ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఉండాలని ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావన్నారు। ఎవరైనా సమస్యలలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం తీసుకోవాలని స్వంత నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడరాదన్నారు। ఆత్మహత్యల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు। ప్రధానంగా విద్యార్థులలో యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు। తామున్నామనే భరోసాను కల్పించాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైద్యులు ఆరిఫా బాను, రవికృష్ణ, మధుసూదన్ రావు, గెలివి సహదేవుడు, అనిల్ కుమార్, హరినాథ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నాగసుమంత్ రెడ్డి, మహమ్మద్ రఫీ, రాధిక, రాజశేఖర్, రావుస్ కళాశాల చైర్మన్ అప్పారావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు చంద్రమోహన్, కూరా ప్రసాద్, రోటరీ క్లబ్ ప్రతినిధులు మోహన్ రెడ్డి, కసెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। సో మనము ఈ సందర్భాన్ని ఇలాగ జరుపుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక రకంగా చూస్తే సంవత్సరం సంవత్సరం ఈ ఆత్మహత్యల రేటు పెరుగుతూ ఉంది। వెనుకట చూస్తే కుటుంబ పెద్దలు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ధైర్యం చెప్పేవాళ్ళు। ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వటము, పరిష్కారం చెప్పటము, ఒక ధైర్యాన్ని నింపటం, ఆ పెంపకంలోనే ఆ ధైర్యం అనేది వచ్చేది। కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరేషన్స్ మారుతున్న కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం మనం ఉమ్మడి కుటుంబాల నుంచి బయలుదేరి బయటకు వచ్చేసి చిన్న కుటుంబాలు అయిపోయినాయి। పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయింది। వాళ్ళ పెంపకంలోనే లోపం ఉందని నేను అభిప్రాయపడుతున్నా। నా అబ్జర్వేషన్ బట్టి పెద్దలందరూ ఏకీభవిస్తారో లేదో తెలియదు, కానీ నేను నా 33 ఏళ్ల అనుభవంలో నేను గమనించే విషయాలు చాలా నెగ్లిజెంట్గా ఉండటం మన పిల్లల పట్ల, వాళ్ళ అభిరుచులేంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది తల్లిదండ్రులు। ఎక్కువ మంది ఆ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే వాళ్ళు చదవాలి, పిల్లల అభిరుచి అక్కర్లేదు, వాడు ఎటు చదువుతాడు, ఏమెళ్తాడు, ఏమవుతాడు అనేది అడిగే ఇది కూడా లేదు। కేవలం డాక్టర్ అవ్వాలా, లేదంటే ఇంజనీరింగ్ అవ్వాలా। ఈ మధ్య కొద్దిగా టెండెన్సీ మారిపోయి ఐఐటి ఉన్న మెడిసిన్ దగ్గర నుంచి లా వైపు వెళ్ళారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాస్, లేకపోతే ఐఏఎం, ఈ 4-5 తర్వాత కనపడుతున్నాయి తప్ప జీవితం అంటే ప్రపంచంలో చాలా ఉంది, జీవించడానికి ఎదగడానికి చాలా ఉన్నాయి। సో ముందు మనం పెంచేటప్పుడు పిల్లల్ని ఒక విశాలమైన దృక్పథంతో, దృఢ సంకల్పంతో, మానసికంగా దృఢంగా ఉండేలాగా చేయగలిగితే ఎటువంటి కష్టకాలం వచ్చినా ఎదుర్కొని నిలబడేలాగా వాడికి ఆ మానసిక ధైర్యాన్ని మనం ఇవ్వాలి। ఇవన్నీ ఒక ఎత్తు అవుతే రాను రాను మానవ సంబంధాలన్నీ మృగ్యమైపోతున్నాయి। అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, ఆఖరికి పిల్లల్ని కూడా దూరం చేసుకోవటం, రకరకాల వ్యసనాలకు బానిసలవడం, స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఇలాంటి ఒంటరి జీవితాలకి అలవాటు పడటం, తీరా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కుంగిపోవడం అనేది సర్వసామాన్యంగా గమనిస్తున్న విషయం। సో ఇట్లాంటి వాటి నుంచి మనం బయటికి రావాలంటే తిరిగి పూర్వం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో కనీసం ఉమ్మడి కుటుంబాలు కాకుండా కుటుంబాలన్నీ కలిసి ఉండటము, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ సర్కిల్ అనేది ఉంచుకుంటే అన్నింటికంటే దివ్యమైన ఔషధం స్నేహితుడు। ఆ స్నేహితుడి దగ్గర షేర్ చేసుకుంటే అది ఎంత గొప్ప విషయమైనా డెఫినెట్గా రిలాక్స్ అవుతాం। ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో విషయం ఏంటనేది తెలుస్తుంది, కానీ మనం దాంట్లో లోతుగా వెళ్ళి కొంత చర్చించి కౌన్సిలింగ్ చేసి చేయడానికి చాలా మంది వెనక ముందు ఆడుతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ విషయం కదా, చెప్తే ఏమనుకుంటాడో మనకెందుకులే అని చెప్పి కొంతమంది ఈ విషయాలు కొంత అవుతాయి. కొంతమంది వ్యక్తులేమో ఈ డిప్రెషన్ గురైనప్పుడు బయటికి చెప్పుకుంటే ఏమనుకుంటానో పొరుగుపోద్దు, ఈ రకరకాల ఆలోచనల్లో ఎవరికి చెప్పలేని పరిస్థితులలో కేవలం ఇది ఒక అరగంట, కొన్ని సందర్భాల్లో పావు గంట, 10 నిమిషాలే. ఆ టెండెన్సీని ఆ సమయంలో కనుక మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఆ సమస్య ఉన్న వ్యక్తులను కనుక వెన్నంటి ఉంటే డెఫినెట్గా 100% వీటిని నివారించవచ్చు. మనం బ్రతికిన తర్వాత ఏదైనా మళ్ళీ సాధించవచ్చు, చనిపోయి చేసేది ఏం లేదు. ఆ కుటుంబానికి విషాదం, అన్ని రకాల సమస్యలు కొనుక్కు తేవడం తప్ప ఎటువంటి సంతోషాన్ని ఇవ్వము. సో ఇది గమనించుకోవాలి. ఎవరైనా ముందు మానసికంగా దృఢంగా తయారవ్వండి. ఆత్మహత్యలు అనేవి విస్తృతంగా పెరిగిపోవడంతో ప్రత్యేకించి యువతలో ఈ ఆత్మహత్యల నివారణ అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఒక మంచి ర్యాలీని నిర్వహించి పట్టణంలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా అందరికీ కూడా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 24 ఏళ్ళు ఈరోజు ఈనాడు పేపర్లో చూసే అంటే ఈ అబ్బాయి నేను ఇంకొక రోజు పోస్ట్పోన్ చేసిన ఒక వారం వీళ్ళెవరు వీళ్ళు చేసేదానికి నాకు ఫోను ఎదురు తిరిగేటువంటి సలహా ఇచ్చే స్నేహితులతో. అంటే ఆత్మహత్యలు తగ్గాలి అంటే నంబర్ 1 పోస్ట్పోన్ చేసుకోవడం ఒక్కరోజే, నంబర్ 2 మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం. ఎన్ని చెప్పినా ఇంతమందివి మీ స్టాటిస్టిక్స్ చూస్తే 2022లో నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ 10వ తేదీ మళ్ళీ మీటింగ్ జరుగుద్ది. వచ్చే సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువ చేసుకుంటూనే ఉంటారు. జనాభా పెరిగే కొద్దీ మనలో సమస్యలు చాలా వేధిస్తూ ఉంటాయి. ఆత్మహత్య మీ సమస్యకు సమాధానం కాదు అని నేర్చుకోగలిగితే స్వయం హత్య, స్వయం మరణం, ఆత్మహత్యకు పరిష్కారం స్వయం పరిశీలన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవేర్నెస్ తీసుకొని రావడం అండ్ దాని ద్వారా ఎవరైనా మార్పు చెందితే దాని ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అనే చిన్న సందేశం ఇస్తూ ఇలా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం నంద్యాలలో ఒక థీమ్తో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే చేస్తారు. అంటే ఒక థీమ్ ఉంటుంది అనమాట, దీని బ్యాక్గ్రౌండ్లో మనము ఏ విషయమై మనం మాట్లాడుతున్నాము అనేది. ఈ సంవత్సరం వచ్చేసి క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 70 లక్షల మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అంటే ఆ నంబర్ ఎంత ఉంటుందో మీరు ఊహకి తెలియని నంబర్, అంత నంబర్. అంటే మన స్టాటిస్టిక్స్లో వచ్చిన నంబర్ మాత్రం 70 lakhs. ఇంకా మనకు తెలియకుండా ఎంతో ఎంతో మంది చచ్చిపోయి ఉండొచ్చు, బయట డేటా రివీల్ కాకుండా ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక అవేర్నెస్ డే అనేది చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో ఇలా మనం అవేర్నెస్ డేస్ అనేది చేయడం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు శనివారం నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ట్రిపుల్స్ 2022 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదని, కష్టపడే తత్వం ఉండాలని, విద్యతో పాటు సాధించాలనే తపన, లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. నంద్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు రామకృష్ణ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత డాక్టర్ రామకృష్ణారెడ్డికి దక్కిందన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి విద్యార్థులకు ఆదర్శమన్నారు. వేలాది మందికి విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పై జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఈ రిపుల్స్ 2022 మీట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు, ఈవెంట్ కన్వీనర్, MBA విద్యార్థులు పాల్గొన్నారు. सब ఎంబీఏ డిఫరెంట్ కాలేజెస్ నుంచి దాదాపు కాలేజెస్ నుంచి ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి వచ్చినందుకు ముఖ్యంగా రామకృష్ణ గారికి ఇక్కడ డెవలప్ చేయాలి స్టూడెంట్స్ అనే అభిప్రాయంతో ఈ యొక్క రిపల్ను ఏర్పాటు చేసి మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. रामकृष्ण गारू मेमे कॉलेज सर मा सीनियर कोयलकुट इंटरमीडियट दादापू 2 इयर्स सीनियर मल्ल नैन एमबीए ना एमएससी अगर एमबीए सारे जरिए कड़प सार गुर्तु नीचे एग्जाम रामकृष्ण तस्कोच साल आ लैवल नीचे यह लैवल को विद्या संस्था मेटीन रायलसीम प्रत्येक गुर्ति अटानमस यूनिवर्सिटी कटने अंत सिंपल काबी पुटन गोप मन कृषि उ मन तपन उ मन कष्टपड़े मनस्तत्व उ बट इपड़े जनरेशन अभी चला लड़े एड्युकेशन ఒకటే కాదు एड्युकेशन చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ తో పాటు ఒక గోల్ అనేది ఉండాలి. ఒకప్పుడు మనం ఇది చేయాలి మనం ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను యాక్చువల్లీ 1985 లో as a assistant scientist గా రావడం జరిగింది. ఆ సైంటిస్ట్ నుంచి జస్ట్ నాకు ఎప్పుడు కూడా ఒక బిజినెస్ చేయాలనే తపన నాకు ఉద్యోగం చేయాలనే తపన లేదు. మొదటి నుంచి కూడా जस्ट 2 इयर्स नैन यूनिवर्सिटी पे सार अब ईजीसी शालरीस वे अटे मंजी शालरीस रेस्पेक्टेड पोस्ट इष्ट जस्ट 2 इयर्स 3 इयर्स पे तरह लांग लीव बिजनेस मन आ विधा नैन बैठक विधा नैन स्टेज आज एंपी नंद्याल प्रजल आदि एंपी अभी पटदा मोदी पनी चेयर तपन डेफिनेट प्रति वाले प्लान आ 7 ఈవెంట్స్ मैनेजमेंट की अवसर जनरल मैनेजमेंट कोई कार्यक्रम मार्केटिंग संबंधी कोई कार्यक्रम फाइनेंस संबंधी कोई कार्यक्रम कोई ఈవెంట్స్ अलग HR की संबंधी कोई ఈవెంట్స్ इवीं लेवल्स SWOT analysis खचिता दी अमलपरचुनी ఎక్కడైతే మనం స్ట్రెంథన్ అవుతున్నామో ఆ స్ట్రెంథన్ అయినటువంటి మిగతా కాలేజ్ విద్యార్థులతో పోల్చుకున్నట్లయితే మనం ఎక్కడైతే స్ట్రెంథన్ గా ఉన్నామో అలాగే ఎక్కడైతే వీక్ ఉన్నామో అన్నటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకుంటూ ఎక్కడైతే వీక్ ఉన్నామో వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ మంచి పొజిషన్స్ వెళ్ళేట్టుగా ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈరోజు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంతా కూడా గతంలో అయితే ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి చాలా క్వాలిటీ ఉండేది. కాకపోతే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అది తగ్గుతూ రావడం వల్ల మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ వాల్యూస్ తగ్గిపోవడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. అయితే మేనేజ్మెంట్ కోర్సుకి లేదా మేనేజ్మెంట్కి వాల్యూ తగ్గడం అనేటువంటిది లేదు. కోర్స్ చేసినటువంటి విద్యార్థులకు వాల్యూ తగ్గుతూ వచ్చిందే కానీ మేనేజ్మెంట్ కోర్స్ మాత్రం వాల్యూ తగ్గడం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ బ్రతుకున్నంత కాలం మేనేజ్మెంట్ అవసరం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. A small story of recruits to get 22. Exactly on August 28, there is a guy who came to me and asked, "Sir, we want to do a small short film and dedicate to our teachers because as an activity we want to do it from our MBA side and we will not be there in 1 month we will be leaving the college, so we just want to do it." And asked him, "Why you want to restrict yourself to only one thing? Why don't you go bigger?" I said like, "Sir, time is not enough." So we took up the challenge, we planned, and of course a good teamwork from all the MBA students and a very good motivation from all the faculties and a good response from all the participants. This challenge is not possible in 12 days. We just took only 12 days. This is the 13th day we are hosting this event. Wow. Silver Jubilee Death Coverage COVID Karnanga. ఇది ఒక సంవత్సరం వెనకబడిపోయింది. అయినా ఇప్పటికీ ఒక సిల్వర్ జూబ్లీ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారికి వారి ప్రోటీన్కు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రిపిల్స్ అనేటువంటి మేనేజ్మెంట్ వీక్ ప్రధానంగా ఈ నిర్వహణకు సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్స్ విద్యార్థుల్లో వెలికి తీయడానికి ఇది ఎంతో దోహదపడేటువంటి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కామర్స్ స్టూడెంట్స్గా మీకు అందరికీ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఇందులో స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, టైం మేనేజ్మెంట్ అని, క్రైసిస్ మేనేజ్మెంట్ అని వివిధ రకాలుగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ రిపిల్స్ 2022లో 7 రకాలైనటువంటి ఈవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కల్లూరి రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్తలు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఆదివారం అనగా 11వ తేదీ నంద్యాలలోని వైఎస్ఆర్ సెంటరీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫుడ్ ప్రాసెసింగ్ మీద అవగాహన సదస్సు మరియు ఫుడ్ ప్రాసెసింగ్కు రాయలసీమలో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడైతే ఇండస్ట్రీ పెడితే అక్కడ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది అనే దాని మీద చాలామంది వక్తలు ఈ మీటింగ్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డాక్టర్ అంగముత్తు IAS చైర్మన్ అపెడ ఆయన ఢిల్లీ నుంచి ఆయన వస్తున్నాడు. అదేవిధంగా కరికాల వల్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ ఆయన వచ్చేదానికి ఉన్నాడు. అదేవిధంగా చిరంజీవి చౌదరి గారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సొసైటీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సొసైటీ సెక్రటరీ గారు ఆయన కూడా వస్తున్నారు. అదేవిధంగా మన ఎంపీ గారు అప్పుడ మెంబరు పార్లమెంట్లో, అదేవిధంగా మన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా మన నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, మరియు మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా వీళ్ళుగాక మన ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు CEO ఆయన వస్తున్నారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా మహేష్ గారు COO ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ఆయన కూడా వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మన జిల్లా కలెక్టర్ మంజీల్ జిల్లా సామన్ గారు AAS ఆయన కూడా వస్తున్నారు. జాయింట్ కలెక్టర్ నార్పెడ్డి మౌర్య గారు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి చాలామంది వక్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మా స్టేట్ లెవెల్ నుంచి కూడా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెడరేషన్ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఒక ముఖ్యమైన రాయలసీమ ప్రాంతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా రన్నింగ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇది చాలా మంచి అవకాశం. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫుడ్ ప్రాసెసింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దానికి సపరేట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఒక ప్రోడక్ట్ అనే నినాదంతో అన్ని దాంట్లకు ప్లాన్ వేసి చేయడం జరిగింది. దానికి బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కేటాయించడం కూడా జరిగింది. ఆ బడ్జెట్ వచ్చిన వెంటనే అక్కడ భూమి పూజలు కూడా జరుగుతాయి. ఇప్పటికే భూమి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు వస్తే మెట్టపల్లి ప్యాపిల్ మండలంలో టమోటా ప్రాసెసింగ్ ప్లాంట్ 174.2 కోట్లతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి 15 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం. అదేవిధంగా కడపలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందులలో ఇండస్ట్రియల్ పార్కులో 127 కోట్లతో బనానా పౌడరు, చిప్స్, ఇవన్నీ ఆ బ్రూనింగ్ యూనిట్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు వస్తే హిందూపూర్లో గ్రౌండ్నట్ ప్రాసెసింగ్ యూనిట్ ధర్మవరం మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 76.67 కోట్లతో అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నమయ్య డిస్టిక్ రాజంపేటలో కూడా ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ మ్యాంగో, జామ, బనానా, పపాయ ఇవన్నీ కూడా యూనిట్లు, దానిమ్మ ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ను దాదాపు 309.88 కోట్లతో పీలేరు మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో శనివారం నెట్వర్క్ వాలంటరీ ఆర్గనైజేషన్ నోవోన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు డాక్టర్ రాజశేఖర్, రామారావు సభ్యులు ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణపై సభ్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నెట్వర్క్ వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని, నేటి సామాజిక జీవనంలో ఒత్తిడులు ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోవోన్ సభ్యులు పాల్గొన్నారు. నోవోన్ అనేటువంటి నెట్వర్క్ని ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈ నెట్వర్క్ తయారు చేసాము. దీనివల్ల వివిధ రకాలైన కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, హెల్త్ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు జరుగుతున్న సూసైడ్లను నివారణ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము దీంట్లో పాల్గొని మేము కూడా ఒక పార్టిసిపేషన్గా ఉన్నామని చెప్పినప్పుడు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాము. నోవోన్ నెట్వర్క్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. దానికి చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ గారు, జనరల్ సెక్రటరీగా బాలరాజారావు గారు, బాట్స్ అధినేత, అదేవిధంగా వైస్ చైర్మన్గా మదర్ సొసైటీ నేను రామారావుగా ఉంటున్నాము. మరి ఈ ప్రపంచ నివారణ దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రోగ్రాం మరి నోవోన్ నెట్వర్క్ కూడా మేము కూడా ఈ కార్యక్రమం సంఘీభావం తెలియజేశాము. రానున్న రోజుల్లో మరి ఈ నోవోన్ నెట్వర్క్ ద్వారా మరి అవేర్నెస్ ప్రజలకు తెలియజేస్తూ మరి నంద్యాలలో ముందుంటామని మరి ఆర్యభాన్ గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు ఇచ్చిన ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోన్ యాప్లను వినియోగించి రుణాలు తీసుకోవద్దని, వేధింపులకు గురికావద్దని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఖాతాల భద్రతపై, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ లోన్ యాప్ల నిర్వాహకులు ఆన్లైన్ నందు లోన్ తీసుకునేందుకు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా ఫోన్లో ఉన్న సమాచారంతో బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురి చేస్తారని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మోసపూరిత రుణాల యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. లోన్ యాప్లు, సైబర్ నేరాలపై పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు శిక్షణ అందిస్తామని చెప్పారు. ఆర్థిక నేరాలపై 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవితంలో వచ్చే సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కాదని, మనోధైర్యంతో సమస్యలను అధిగమించాలని పేర్కొన్న ఎస్పీ రఘువీరారెడ్డి. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. రామకృష్ణ విద్యా సంస్థల్లో నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ట్రిపుల్స్ 2022. ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం. నెట్వర్క్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై అవగాహన. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, వేధింపులకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్పీ రఘువీరారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.